అందరికీ నమస్కారము. ఈరోజు మన వీడియోలో హనుమాన్ మాలని ఏ విధంగా వేసుకోవాలి, మరి మాల వేసుకున్నప్పుడు ఎలాంటి రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి అని అన్నిటిని గురించి చాలా క్లియర్గా చూద్దాము. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. 11 రోజులు, 21 రోజులు లేదంటే 41 రోజులు ఇలా వేసుకుంటారు. ఒకవేళ మీరు మొదటిసారిగా వేసుకునే వాళ్ళైతే తప్పనిసరిగా 21 రోజులు అయితే వేసుకోవాలి. తర్వాత నుంచి 11 రోజులు వేసుకున్నా ఏం కాదు, ఇంకా అది మన మొక్కు బట్టి ఉంటుంది. హనుమాన్ మాలని ఒకసారి వేసుకుంటే ఎవ్రీ ఇయర్ వేసుకోవాలా అన్న డౌట్ అందరికీ ఉంటుంది. అలా ఏముండదు, మన మొక్కిన దాన్ని బట్టి ఉంటుంది. ఇయర్ వేసుకుంటా అని మొక్కుతే ఇయర్ వేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ వేసుకోకున్నా పర్వాలేదు. మరి ఎప్పుడు ఈ హనుమాన్ మాలని వేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. హనుమాన్ మాల వేసుకోవడానికి 2 జయంతీలు ఉంటాయి, పెద్ద జయంతి, చిన్న జయంతి అని ఉంటాయి. మనం ఆ జయంతులను డేట్స్ చూసుకొని దానికి ముందు 11 రోజులు వేయాలనుకుంటే జయంతికి 11 రోజుల ముందు, అదే 21 రోజులు వేయాలనుకుంటే జయంతికి 21 రోజుల ముందు, 41 రోజులు వేయాలనుకుంటే జయంతికి 41 రోజుల ముందు చూసుకొని మాల అనేది వేసుకోవాలి. సేమ్ చిన్న జయంతి ఎలానో పెద్ద జయంతి కూడా అలానే చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం మాల వేసుకునే ముందు రోజు గంగ స్నానం అయితే తప్పనిసరిగా చేయడానికైతే చూడాలి. గంగ స్నానం వీలు లేని వాళ్ళు గంగ నీళ్ళు చల్లుకున్నా కూడా సరిపోతుంది, కానీ గంగ నీళ్ళతో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత మన డ్రెస్ కలర్ అంటే ఆరెంజ్ కలర్, ఎక్కువ మగవాళ్ళు వేస్తారు కాబట్టి పంచా కండువ షర్ట్ లాగా తీసుకుంటే సరిపోతుంది. హనుమానికి ఇష్టమైన ఆరెంజ్ కలర్లో తీసుకోవాలి. మరి మాల రోజు మన పనులన్నీ కూడా ముగించుకొని ఏదైనా హనుమాన్ టెంపుల్ వెళ్తే అయ్యగారు మాల వేస్తారు. అయ్యగారు మాల వేసేటప్పుడు మనం ఆరెంజ్ కలర్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళాలి. ఇంకా హనుమాన్ మాలకి సంబంధించిన దండలు, హనుమాన్ లాకెట్ ఉన్నవి తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. తర్వాత అయ్యగారులు పూజ చేసి ఆ మాలలకి, పూజ మొత్తం అయిపోయాక మంత్రం చదువుతూ బొట్టు పెట్టి మన మెడలో వేస్తారు. ఇంకా అప్పటి నుండి మనం మాల దీక్ష తీసుకున్నట్టే. మరి హనుమాన్ మాలలో ఉన్నప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాము. రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని ఆంజనేయ స్వామికి, శ్రీరామ లక్ష్మణులకు నిష్టగా పూజ చేసుకోవాలి. శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించవచ్చు, లేదంటే హనుమానికి ఇష్టమైన అరటి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. తర్వాత హారతిని సమర్పించి పూజ పూర్తయ్యాక జపం అనేది చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరంతో పూజ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా తమలపాకుల దండ, వడమాల దండ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం, అవి సమర్పించడం చాలా మంచిది. వేసుకున్న టైంలో హనుమాన్ చాలీస కానీ, హనుమాన్ దండకం, సుందరకాండ ఇలా ఏది వస్తే అది పారాయణం చేయడం వల్ల చాలా మంచిది. గుడికి వెళ్తే తీర్థ ప్రసాదాలు తీసుకొని ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసుకోవచ్చు. సాయంత్రం పూజ కూడా ఇలానే చేసుకోవాలి. మీరు ఎన్ని రోజులైతే దీక్ష తీసుకుంటామని మొక్కుకున్నారో అన్ని రోజులు కూడా సేమ్ ఇలానే ఫాలో అవ్వాలి. మరి శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అన్నవి ఇప్పుడు చూద్దాము. తలస్నానం చేసేటప్పుడు షాంపూ అవైతే వాడకూడదు. ఆ షాంపూ ప్లేస్లో ఉసిరికాయని పెట్టుకోవచ్చు. శరీరానికి కెమికల్స్ ఉన్న సోప్స్ కానీ, క్రీమ్స్ కానీ, పౌడర్ ఇలా కాకుండా చక్కగా శనగపిండి లేదంటే సున్ని పిండితో స్నానం చేయాలి. దంతాలు శుభ్రం చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే వేప పుల్లతో శుభ్రం చేసుకోవాలి. పేస్ట్ని వాడడం అస్సలు చేయకూడదు. స్నానం తప్పకుండా ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ వాష్రూమ్ వెళ్ళిన వాళ్ళైతే అప్పుడు కూడా స్నానం చేసే ఉండాలి. ఇంకా మాల ఉన్న టైంలో గోలను తీసివేయడం కానీ లేదంటే హెయిర్ కట్ చేయడం ఇలా చేస్తే చాలా దోషం అనేది కలుగుతుంది. చెప్పులు వేసుకోకూడదు. ఇంకా ఎవరిని తిట్టకూడదు, కొట్టడం, బాధ పెట్టడం చేయకూడదు. ఎప్పుడూ రాముణ్ణి కానీ లేదంటే ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. మరి మాల వేసుకున్నప్పుడు ఆహారానికి సంబంధించినవి చూసుకున్నట్లయితే అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, మసాలా దినుసులు, నాన్ వెజ్ ఇవి కూడా తినకుండా ఉండాలి. మిగిలిన కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు తినవచ్చును, కాకపోతే కొంచెం ఉప్పు కారం అనేది తక్కువగా వేసుకొని తినాలి. భోజనం ఒక్క పూట మాత్రమే చేయాలి, అదైనా మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి ఆ తర్వాత చేయాలి. రాత్రి అల్పాహారం అనేది తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మాల వేసుకున్నప్పుడు మనం వండుకొని తింటే పర్వాలేదు, కాకపోతే మనకు వండే వాళ్ళు కూడా అంటే అమ్మ, భార్య ఇలా ఉంటారు కదా, వాళ్ళు వండేటప్పుడు శుచిగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే వాష్రూమ్ వెళ్ళినా కూడా వాళ్ళు భోజనం వండడానికి అనేది పనికిరాదు, స్నానం చేసి వండాలన్నమాట. ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళైతే ఆ టైంలో వండి పెట్టకుండా ఉండాలి. అసలు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళను చూడకూడదు, దూరంగా ఉండాలి. ఒకవేళ తాకడం, మాట్లాడడం అయితే దోషం అనేది
కలుగుతుంది. కుదిరితే వాళ్ళు ఇంట్లో ఉంటే మీరు గుడిలో ఉండడానికి చూడండి, అంతేకాని ఇరియట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉండకూడదు. అలా ఉన్నారని తెలిసి ఇంట్లో ఉంటే తప్పే అవుతుంది, తెలియక చేస్తే తప్పేం ఉండదు. కానీ ఈ మాలో ఉన్న టైంలో తీర్థయాత్రలు చేస్తే ఇంకా చాలా మంచిది. అదే ఈ సమయంలో ఇంట్లో భిక్ష కూడా పెట్టవచ్చును, అంటే హనుమాన్ మాల వేసుకున్న అందరు స్వాములను పిలిచి భోజనం పెట్టడం అన్నమాట. మనం ఎన్ని డేస్ మొక్కుకున్నామో అన్ని రోజులు పూర్తయ్యాక మనం దీక్ష అనేది, మనం ఏ అయ్యగారి దగ్గర దీక్ష అనేది తీసుకున్నామో ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తే దీక్ష అనేది ముగిస్తారు. ఇంతటితో హనుమాన్ మాల అనేది పూర్తయిపోతుంది. ఇంకా హనుమాన్ మాలలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, నేను రిప్లై కూడా ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మంచి వీడియోస్ని చూడడానికి అమ్మ కుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.